దేవుడి మీద ప్రమాణం చేసి సుమన్ టీవీ వారు అడిగిన ప్రతి ప్రశ్నకు అన్నీ కూడా నిజాలే చెప్తాను. నా మొదటి ప్రశ్న, వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్ అంటారు మీరు, ఉదయం పూట వైసీపీ రాత్రి పూట టీడీపీ అంటారు, మీకు టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మధ్య ఉండే రిలేషన్స్ వాస్తవం కాదంటారా? ఆ సమయంలో మీరు ఆవేశంగా మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట, ఆ ముగ్గురు కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు అని చెప్పి, ఆ ముగ్గురు ఎవరు అన్న మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి, కనీసం ఈ ప్రోగ్రాంలో క్లారిటీ ఇస్తారా? మొదటి పేరు మీ వైసీపీ నాయకుడు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ ఉన్నారు సార్. స్మార్ట్ సిటీ చైర్మన్ ప్రముఖ ఆడిటర్ జీవి ఉన్నారు సార్. ఒక యూనివర్సిటీకి సంబంధించిన పెద్ద మనిషి ఉన్నారు సార్. ఇలాంటి దరిద్రమైనటువంటి పాలిటిక్స్ చేసేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మీరు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దగ్గర డబ్బులు 35 లక్షల రూపాయలు తీసుకున్నారు అని నేరుగా ఎంపీఏ జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో పెట్టిన మాట కూడా వాస్తవం కాదంటారా? నిజం అది. రెండు వేల 2019లో సీట్ రాకపోవడానికి రకరకాల కారణాల్లో మీరు చెప్పినట్టుగా ఒక కారణము ఎంవీవీ సత్యనారాయణ అని అనుకున్నాం తాత్కాలికంగా. మీరు రౌడీ ముఖల్ని వాళ్ళ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి పంపించి ధ్వంసం చేయించి ఒక బీభత్సమైన వాతావరణం సృష్టించడము సరైందే అని చెప్పి మీరు ఆ రోజు మీరు చేయించిన పని సమర్థించుకుంటున్నారా ఈరోజు? కానీ విజయసాయి రెడ్డి గారిని కలవాలంటే సార్ అపాయింట్మెంట్ అవసరమా? అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎంపీలకు మంత్రులకు కూడా కలవరు, ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి వెయిట్ చేయాలి అని అంటారు, నిజమా అది? నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు మా ప్రజాకోర్ట్ అతిథి వైసీపీ నేత ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, వెల్కమ్ చెప్దామా? దేవుడి మీద ప్రమాణం చేసి సుమన్ టీవీ వారు అడిగిన ప్రతి ప్రశ్నకు అన్నీ కూడా నిజాలే చెప్తాను, ఇప్పుడు కూడా నేను అబద్ధాలు చెప్పను. ఎమ్మెల్సీ గారు నమస్తే. నమస్తే సార్. వంశీ గారు, ప్రతి ప్రశ్న సూటిగా ఉంటుంది, జవాబు కూడా చాలా సూటిగా క్లుప్తంగా చెప్తారని అనుకుంటున్నాను. నా మొదటి ప్రశ్న, వన్ మ్యాన్ డిఫరెంట్ షేడ్స్ అంటారు మీరు, ఉదయం పూట వైసీపీ రాత్రి పూట టీడీపీ అంటారు, నిజమా? తప్పు సార్. ఎలా తప్పు? మీకు టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మధ్య ఉండే రిలేషన్స్ వాస్తవం కాదంటారా? మీకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడుగా ఉన్న పల్లా శ్రీనివాస యాదవ్ మాజీ ఎమ్మెల్యేకు మీకు మధ్య ఉండే రిలేషన్స్ వాస్తవం కాదా? మీకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కేఎస్ఎన్ రాజుకు మధ్య ఉండే రిలేషన్స్ వాస్తవం కాదంటారా? రిలేషన్స్ వేరు, రాజకీయంగా వేరండి. ఒక విషయాన్ని ఇక్కడ నేను స్పష్టంగా చెప్తాను. ఆ రోజు మీ అందరం, నేను కానీ గంటా శ్రీనివాసరావు గారు కానీ పల్లా శ్రీనివాస కానీ అలాగే పంచకాల రమేష్ బాబు కానీ అవంతి గారు అందరం కూడా ప్రజారాజ్యం పార్టీ ఉండేవాళ్ళమి. జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించినప్పుడు గంటా గారిని కాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏకైక వ్యక్తి నేను. నిన్నటి వరకు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ గంటా గారితో క్లోజా, నేను క్లోజా. మీకు వైసీపీలో రావాల్సినంత గుర్తింపు, రావాల్సిన పదవీలు రానప్పుడు కల్లా గంటా శ్రీనివాసరావు టీడీపీలోకి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు, అదుగుదుగో ఫలానా నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ టీడీపీ తరఫున, అదుగుదుగో ఫలానా పదవి రాబోతుంది టీడీపీ తరఫున వంశీకృష్ణ యాదవ్కి అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారాన్ని మిమ్మల్ని డిఫెన్స్లోకి నెట్టా ఉంది లేదా? కేవలం కావాలని, కొంతమంది నాకు ఎటువంటి మైనస్ లేవు కాబట్టి ఏదో ఒకటి చూపించాలని ఒక దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు తప్ప. ఒకసారి నా కళ్ళలో వచ్చి చెప్పండి, మీకు గంటా శ్రీనివాసరావు మధ్య ఎక్కడ ఎలాంటి వ్యాపారాలు లేవో పోర్టులో కూడా? డే వన్ నుంచి కూడా బిజినెస్ పరంగా ఎటువంటి సంబంధాలు లేవు. ప్రజారాజ్యం పార్టీ నుంచి మీరు క్విట్ అయిన తర్వాత, వైసీపీలోకి చేరిన తర్వాత మీకు గంటకు మధ్య ఎలాంటి రిలేషన్స్? ఎలాంటి రిలేషన్స్ లేవు, పూర్తి విభేదించే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. 2019లో మీకు టికెట్ ఇవ్వకుండా కొంతమంది మీ వైసీపీ నాయకులు అడ్డుకుని
ఒక కుట్ర చేసినప్పుడు మీరు టీడీపీలోకి వెళ్తారు ఒక కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయబోతున్నారు గండా శ్రీనివాసులు ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవం కదా మీరు ప్రమాణం చేశారు దేవుడి మీద సార్ చాలా మంది అడిగింది అయితే వాస్తవం కానీ నేను పార్టీ మార్న తెగ చెప్పింది కూడా వాస్తవం 2019 లో మీకు వైసీపీ టికెట్ రాకపోవడానికి మీ స్వయం కృతాపరాధమే కారణమా లేకపోతే సర్వేలు గాని మీకు వ్యతిరేకంగా ఉన్నాయా అంటారా స్వయం కృతారాపం కాదండి నేను నా ఎనుక జరుగుతున్నటువంటి కొంత ఇదిని నేను గమనించుకోలేకపోవడం వల్ల కొంత జరిగిందని కొంతమంది నా ఎనక పనిచేశారు కొన్ని శక్తులు పనిచేశారనే విషయం నాకు తెలిసింది సో ఆ టైంలో అలా మిస్ అవ్వాల్సి వచ్చింది ఎవరండి ఆ శక్తులు ఏంటి ఉన్నారులేండి కొంతమంది ఉన్నారు వైసీపీలో ఉన్నారా టీడీపీలో ఉన్నారా వైసీపీలోనే ఉన్నారు ఆ సమయంలో కొంచెం చెమటలు తుడుచుకొని చెప్తా ఆ సమయంలో మీరు ఆవేశంగా మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట ఆ ముగ్గురు కుట్ర వంది నాకు టికెట్ రాలేదు అని చెప్పి ఆ ముగ్గురు ఎవరు అన్న మీద రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి కనీసం ఈ ప్రోగ్రాంలో క్లారిటీ ఇస్తారా నన్ను ప్రశాంతంగా ఉన్నవరా ఆ ముగ్గురు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా అంటే ఆ ముగ్గురు మీద 30 పేజీలు రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి అంటే 1-2 పేజీ మీద క్లారిటీ ఉంది కానీ రిమైనింగ్ మూడో వ్యక్తి ఎవరు అనేది తెలియదు నేను ప్రస్తుతం హ్యాపీగా అందరితో ప్రశాంతంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పదవి ఇచ్చారు నేను హ్యాపీగా ఉన్నా ప్రస్తుతానికి నన్ను కాంట్రవర్సీలకి వద్దు ఆ ముగ్గురు ఎవరు చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తా ఖచ్చితంగా నాకు రెండు పేర్లు తెలుసు మూడో వ్యక్తి కన్ఫ్యూజన్గా ఉంది ఎవరు మూడో వ్యక్తి మీకు తెలిసింది చెప్పండి సార్ ఓకే వెరీ గుడ్ బాగుంది మొదటి పేరు మీ వైసీపీ నాయకుడు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ కదా దేనికి సార్ మీకు వ్యతిరేకంగా కుట్ర చేసి మీకు టికెట్ రాకుండా ఆపిన వ్యక్తుల్లో ఆయన కూడా ఉన్నారని మీ వర్గీయులు అంటున్న మాట నా మాట కూడా కాదు అది ఉన్నారు సార్ ఓకే ఒకటి క్లారిటీ ఒకటి క్లియర్గా బ్రేకింగ్ పాయింట్ ఇది వైసీపీ సంబంధించిన ఎంపీఏ ఆయన వ్యతిరేకంగా కుట్ర పన్నారు 2 స్మార్ట్ సిటీ చైర్మన్ ప్రముఖ ఆడిటర్ జీవి ఉన్నారు సార్ ఓకే ఈ రెండు పేర్లు మీద చాలామంది క్లారిటీ ఉంది అట్ నెక్స్ట్ మీరు చెప్తారా మీరు కావాలి ఆ మూడో వ్యక్తి మీద నన్ను కాంట్రవర్సీలో తీసుకెళ్తాను లేదు కొంచెం క్లియర్గా క్లారిటీ ఇస్తే బాగుంటుంది మూడో వ్యక్తి ఒక యూనివర్సిటీకి సంబంధించిన పెద్ద మనిషి ఉన్నారు సార్ ఎందుకు ఈ ముగ్గురికి మీరంటే అంత ఇష్టం వాళ్ళని అడగండి సార్ చెప్తారు ఒక వాదన ఏంటంటే వైసీపీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ డబ్బులు లేవు చితికిపోయాడు ఆయన సర్వేలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి 2019లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా జీవన్మరణ సమస్య అభిమానం ఉండొచ్చు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్కి కానీ అలాగని చెప్పి టికెట్ ఇస్తే ఓడిపోతే నష్టం కదా అనేది వైసీపీ ఒక వర్గంలో వాదన తప్పు సార్ నిజం కాదు మీరు ఆర్థికంగా నష్టపోయింది 2009 ఎలక్షన్స్ డిఆర్డీ తరఫున ఫైట్ చేశారు నష్టపోయారు నష్టపడింది మేము బిజినెస్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఆర్థికంగా అసమానతలు అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నది వాస్తవే నా సీట్కి ఆర్థికమైన పరమైన అంశాలు కట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ మేము చేశాం అంటే ఆ సమయంలో మల్లా విజయప్రసాద్ అధ్యక్షుడిగా ఉన్నారు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ సమయంలో మీకు కొన్ని కొంత డబ్బు చూపించండి మీరు చూపిస్తే మేము టికెట్ ఇప్పిస్తాము అని చెప్పిన మాట వాస్తవం కదా తప్పండి అలా అనలేదా జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వకపోతే నేను ఎంపీ దగ్గర నుంచి కొంత డబ్బులు ఆర్థికంగా సహాయం చేయిస్తాను నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు అన్న మాట వాస్తవం కదా అసలు అలాంటి డిస్కషనే లేదు మీరు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దగ్గర డబ్బులు 35 లక్షల రూపాయలు తీసుకున్నారు అని నేరుగా ఎంపీఏ జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో పెట్టిన మాట కూడా వాస్తవం కాదంటారా నిజం అది ఎందుకు తీసుకున్నారు అప్పుడు ఏదో చిన్న అర్జెన్సీ ఎమర్జెన్సీ ఉండి ఆ టైంలో ఆయనే హెల్ప్ చేస్తా చెప్పి చేశారు ఆయన డబ్బులు ఆయన తీసుకున్నాడు మా దగ్గర కూడా ఆయన తీసుకున్నాడు చాలా రోజుల తర్వాత ఇచ్చారు మేము అలా చెప్పం మేము అలా చెప్పలేదు బట్ ఆయన అలాగా వ్యాపారస్తులు ఇచ్చి పుచ్చుకొని ఉంటాయి అవి తీసుకెళ్ళి జీవితాలు కాల్చేస్తారని ఎక్స్పెక్ట్ చేయను సో అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు అన్న విషయం ఆయన చూసిన తర్వాత తెలిసింది అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు దేవుడు ఉంటాడు చూస్తాడు వాళ్ళ సగతి కూడా ఈరోజు ఒకరోజు వాళ్ళది 2 రోజు మంది అందులో పెద్ద విశేషాలు ఏమి లేవు ఎంతోమంది చూసాం మనం వ్యాపారాల్లో ఒకరోజు ఆకాశం ఎత్తే కిందపడి మళ్ళీ కింద మళ్ళీ లేస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటాం టైం తక్కువ చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మేము బాగున్నాం నెక్స్ట్ ఇంకా బాగుంటాం అలా చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అన్నది టైం చూపిస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా బాగున్నారు ఇప్పుడు మీరు సిటీ ప్రెసిడెంట్ కూడా మీరే కదా
ఎమ్మెల్సీ మీరే, విజయసాయి రెడ్డికి రైట్ హ్యాండు మీరే, ఇప్పుడు మీ పరిస్థితి ఖచ్చితంగా బాగుంది ఇప్పుడు అని చెప్పి. ఇంకోటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మెరుగుపడిందా? బాగుంది, ప్రజెంట్ ప్రాబ్లం లేదు. ఇంకో అంశము, కొంత మీకు చింతిస్తున్నాను క్షమాపణ కాకపోయినా కూడా, అప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుంటుంది అన్న బాధ, ఏదైనా పాలిటిక్స్ ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పగలుగుతారా? రిగ్రెట్ ఉన్న సంఘటన ఒక చెప్తారా? లేదు, నేను ఒక సంఘటన చెప్తాను, ఆ సంఘటన మీద ఈరోజు మీ అభిప్రాయం చెప్పగలుగుతారా? చెప్పండి. మీకు ఆ రోజు 2019లో సీట్ రాకపోవడానికి రకరకాల కారణాల్లో మీరు చెప్తున్నట్టుగా ఒక కారణము ఏవి సత్యనారాయణ అని అనుకుందాం ఒక తాత్కాలికంగా. మీరు రౌడీ ముక్కల్ని వాళ్ళ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి పంపించి ధ్వంసం చేయించి ఒక భీభత్సమైన వాతావరణం సృష్టించడము సరైందే అని చెప్పి మీరు ఆ రోజు మీరు చేయించిన పని సమర్థించుకుంటున్నారా? ఈరోజు అది పార్టీ కట్టుని క్రమశిక్షణ తప్పినట్టు కదా. ఆ రోజు అలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీరు మీరు మీరంటే చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డికి, కొంచెం ఆ ఇష్టం కొంచెం తగ్గడానికి ఒక కారణం కాదా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా అన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా అన్యాయం జరిగినా నేను అదే రీతిలో స్పందిస్తాను, ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానంతో ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను నేను. అలాగే పార్టీ పుట్టక ముందు నుంచి పార్టీయే నేనుగా నేనే పార్టీగా నేను ఉన్నటువంటి వ్యక్తిని అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటనగా తీసుకొని నన్ను అభిమానించేవాళ్ళు, పార్టీని అభిమానించేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా అలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, అదేవిధంగా రియాక్ట్ అయ్యారు అభిమానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అంటే ఎంపీ ఆఫీస్ ముందు ఒక నిరసన చెప్పడం, ఎంపీ అయినా దేవుడైనా ఎవరైనా కూడా అక్కడ ఇంకేం ఉండదు, అభిమానం ముందు ఎవరు ఆపలేము. ధ్వంసం చూసి చూసారా, అసలు వంశీ బయటకు వస్తున్నాడు అంటే అభిమానం, అభిమానం బయటకి బయటకి రాముడు మంచి బాలుడు అభిమానం ఊరుకోండి వంశీ గారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు మేము నైట్ 1 గంటకు కూడా టైర్లు కాల్చాము, అరెస్ట్ చేసినా కూడా రోడ్ల మీద పడుకొని ఎంతో చేసాం అభిమానం. రోడ్డు మీద చేశారు, ఎవరు ఇళ్ల మీద చేశాం, చేశాం ఇంటి గారి మీద దాడి చేశాం, ఘంటా గారి ఇంటి మీద దాడి మీద వెళ్ళాం, ఇంకా రకరకాల మీద దాడికి వెళ్ళాం. ఇంటి ముందు నిలబడి ధర్నా చేయడం వేరు, అద్దాలు పాలు కొట్టడం వేరు, కార్లు పాలు కొట్టడం వేరు, మిల్లుని కొల్ల కొట్టడం ధ్వంసం చేయడం వేరు. అన్యాయం జరిగింది, ప్లే చేయమంటారు నాకు ఇప్పుడు అభిమానం అభిమానం ఉన్న ఎవరండి వాళ్ళు పోయిన వాళ్ళు అంటే మీ కార్యకర్తలా? మీ వైసీపీ నాయకులు అంటున్నారు వాళ్ళు కార్యకర్తలు కాదు, రౌడీ షీట్లు రౌడీ ముక్కలు అని చెప్పి. రౌడీ షీట్లు ఎవరు సార్? రౌడీ అంత అమాయకులు అంతా రౌడీ షీట్లు ఎవరు నా దగ్గర ఉండరు. వాళ్ళు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా అభిమానించేవాళ్ళు, ఇలా జరిగినప్పుడు పార్టీకి సంబంధం లేని ఒక వ్యక్తి అప్పటికప్పుడు పార్టీకి వచ్చి ఏదో జాయిన్ అయ్యాడు ఇలా చేశాడు అన్న ఒక బాధలో వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎందుకు కాదంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు హైదరాబాద్లో ఉన్నా లేను, నేను చాలా వరకు కంట్రోల్ చేశాను. విశాఖపట్నం సిటీలో ఏ రౌడీ షీటర్కి కష్టం వచ్చినా మీ తలపై తట్టారు, ఏ అర్ధరాత్రి అపరాత్రికి ఎప్పుడో రౌడీ షీట్ ఉన్నంత మాత్రం అపరాత్రికి ఏ పిట్ ప్యాకెటర్కి కష్టం వచ్చినా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గుర్తుకొస్తారు. అలా కాదు సార్, అప్పుడు ఎప్పుడో రౌడీ షీట్ ఉండొచ్చు సార్, ప్రజెంట్ రౌడీ షీట్ ఉండకపోవచ్చు కదా. ఒకసారి చిన్న రౌడీ రౌడీ షీట్ల సంబంధించి మీరు పైరవి చేయని పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో ఉంటుందా? మీరు పైరవి చేయని పోలీస్ స్టేషన్ పైరవిలు చేయడం అన్న రౌడీ షీట్ మీద నేను ఆ రౌడీ షీట్ అని కౌన్సిలింగ్ నేను రౌడీ షీట్ మీద మంచి అభిప్రాయం ఉంది. నేను తర్వాత కూడా నేను మారిపోయిన తర్వాత కూడా వేధించొద్దని చెప్తాను తప్ప. ఊరుకోండి వంశీ గారు, ఏ విశాఖపట్నం సిటీ ఏ పొలిటీషియన్స్ రౌడీ షీటర్ విషయానికి వచ్చినప్పుడు సారీ నేను రౌడీ షీటర్ పెట్టినంత మాత్రం అతను రౌడీ అంటే సోషల్ ఎలిమెంట్ అని చెప్పి నేను చెప్పట్లేదు. చాలా మందికి రౌడీ షీట్లు ఉన్నాయి, ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు రౌడీలు కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇదంతా మీ బ్యాచే కదా, దీనికి కనీసం మీరు రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు కొంచెం పైకెత్తండి. రౌడీ షీట్లు ఉన్నవాళ్ళు ఉన్న ఆనంద్ అని చూడు, ఆనంద్ ఎవరు ఆనంద్ చూడు, ఎక్కడన్నా బామ్మ రౌడీలా కనబడుతుందా? అమాయకుడు ఆడు, చిన్న అమాయకుడు ఆడు, ఎప్పుడు ఈ బ్యాచ్ లో కూడా ఆయనకు వచ్చిన మార్చి కూడా రౌడీ షీట్ చిన్న అమాయకుడు సార్ ఆడు, ఆడు అమాయకుడు ఆడు ఏం చేస్తాడు?
అలా ఇప్పుడో ఏదో చిన్న ఊర్లో గొడవకి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు కూడా ఏదిస్తుంటే అప్పుడప్పుడు ఏదించకండి సార్, మారి పనులు ఎందుకు ఏదిస్తారు? మంచి కుర్రలు ఇక్కడికి వచ్చిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 20 మెంబర్స్ లో ఇక్కడ రౌడీ షీట్ వస్తాం, ముగ్గురు రౌడీ షీట్. జీవితాలు మనం పాటు చేయొద్దు. ఇప్పుడు ఎందుకన్నా పక్కన అలా కాదు, నేను అలాగే మీకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. వాళ్ళంతా మంచిగా మారిపోయిన వాళ్ళు అలా ఉంటారు నేచురల్ గా. మీ సగం డబ్బులు తగలబెట్టింది ఈ బ్యాచ్ మెయింటైన్ చేయడానికి అంటే తప్పు సార్. నాకు గిట్నాలు ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు సార్. వాళ్ళు ఎందుకు సార్ పాపం, వాళ్ళు హ్యాపీగా పని చేసుకుని బతుకోవాలి. మీ బ్యాచ్ మెయింటైన్ చేయడానికి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మెయింటెనెన్స్ ఇవన్నీ అవసరమా వంశీ గారు యాక్చువల్గా? అంటే సార్, పాలిటిక్స్ లో అభిమానించే వాళ్ళు వస్తారు తప్ప డబ్బులు పెడితే వచ్చే వాళ్ళు ఒకరోజు వస్తారు సార్. లైఫ్ లాంగ్ వచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద అభిమానం, వాళ్ళ కష్టాలు మనం నిలబడినప్పుడు వస్తారు తప్ప ఇవన్నీ రీజన్స్ కాదు సార్. సరే, ఒకప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి మనిషి, వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అంటే వైవి సుబ్బారెడ్డి మనిషి. సడన్గా ట్రాక్ చేంజ్ అయ్యి విజయసాయి రెడ్డి మనసులో ఎలా తెచ్చుకుని పోయారు? విజయసాయి రెడ్డికి రైట్ హ్యాండ్గా ఎలాగా ఏం చేస్తా ఏం చేసి ఏం మాయ చేశారు మీరు విజయసాయి రెడ్డికి? సార్, మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు అండి. సజ్జల గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, సాయుడు గారు కానీ అందరూ సజ్జల గారి మనుషులే. కొంతమంది వాళ్ళ అవసరాల కోసం, కొంతమంది వాళ్ళ పబ్బం గడుపు వాళ్ళకి క్రియేట్ చేస్తారు తప్ప అందరం ఒకటే. నేను ఏమేంత అభిమానిస్తా, సాయుడు గారు అంత అభిమానిస్తారు. ఇన్ని న్యాచురల్ సార్, అవన్నీ పార్టీలో విశేషాలు. అయ్యే సజ్జల గారికి అందరూ అంతా ఒకటే, అందరం ఒకటే. వాళ్ళకే గ్యాప్లు ఉంటాయి. సాయిరెడ్డి గారికి అంత తక్కువ సమయంలో అంత ప్రీతి పాత్రుడుగా ఎలా మారిపోయారు? అలాగని ఏం లేదు సార్, కొంచెం ఆయనతో కొంచెం అన్నీ చేస్తా ఉన్నాం, అంత మాత్రమే ప్రీతి పాత్రుడు అవన్నీ ఎందుకు అనుకోవడం. ఇప్పుడు సాయిరెడ్డి గారితో మీకు సంబంధాలు బాగుంటే, సాయిరెడ్డి గారికి మొత్తం తానే నడిపిస్తున్న ఒక యూనివర్సిటీ పెద్ద మనిషి మీకు వ్యతిరేకంగా ఎలా పనిచేసి ఉంటారంటారు? అంటే ఎక్కడ ఇది నమ్మశక్యం కాని అంశంలా కనిపించారు? వ్యతిరేకంగా అంటే, అంటే మీకు వ్యతిరేకంగా సీట్లు రాకుండా, మేయర్ పదవి రాకుండా అని మీరు అంటున్నారు కదా, యాక్చువల్గా ఎక్కడ? నేను అన్నో అంటే కొంచెం ఏదో అప్పుడు అడుగుతా, సలహా అడిగినప్పుడు కొన్ని రాంగ్గా చెప్పడం వల్ల లేకపోతే కారణాల వల్ల అంటారు సార్. కానీ సాయిరెడ్డి గారు అలాంటివి నమ్మరని నేను అనుకుంటున్నాను. కానీ ఆ పెద్ద మనిషి బర్త్డే వేడుకలు జగన్మోహన్ రెడ్డి వేడుకల కంటే కూడా ఘనంగా జరిగాయని చెప్పి మీ పార్టీకి సంబంధించిన పెద్దలే కొంతమంది జగన్ గారి దృష్టికి, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళారంటే నిజమేనా? ఎందుకు సార్ నన్ను కాంగ్రెస్లో లాగుతున్నారు? వాస్తవమా కాదా? ఎవరు తీసుకెళ్లారు నాకైతే తెలుసు. బర్త్డే వేడుకలు జరిగాయా అసలు? ఎందుకు సార్? ఇప్పుడు అసలు ఏంటి, అసలు ఏం జరిగాయని చెప్పండి నాకు. ఏమో సార్ జరిగాయి అంటారు, జరిగి బర్త్డే జరిగి ఉంటాయి, ఏముంది? ఓకే, జరిగితే తప్పేమిటి? తప్పే లేదు, యూనివర్సిటీ కదా అక్కడ అలాగా. అంటే ఈ అన్నం ఏంటంటే కొంచెం అన్నీ నేను అన్నట్టుగా అనడం వల్ల ఎక్కువ మంది వెళ్ళారు అన్నది అక్కడ. కానీ యాక్చువల్గా మా పార్టీలో మాకు విజయసాయి గారు తప్ప ఎవరు కాదు. ఆయన అలాగ క్రియేట్ చేసుకొని అలాగే ఏదో ఎక్కువ మంది అక్కడికి వచ్చారని అంటారు. కానీ మాకు సాయుడు గారు నాయకులు, ఆయన ఎవరు మేము నాయకులు, ఆయన పట్టపరుచుకోవచ్చు. అంటే ఆయన క్రియేట్ చేసుకున్నారంటే ఆయనకి అంత సీన్ లేదా, లేకపోతే సాయిరెడ్డి గారి అతనికి అంతగా ఆయనకి అంత సీన్ లేదు, అంత విషయం లేదు. ఆయన గారిని క్రియేట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కానీ సాయిరెడ్డి గారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట తప్ప ఇంకెవరి మాట అంటారు. ఆయన ఉద్యోగం కూడా చూసుకోకుండా పార్టీ కోసం సర్వేలు చేసి ఇబ్బందులు కూడా పడిన సంఘటనలు ఉన్నాయి కదా, అతని త్యాగం కూడా పార్టీ కోసం లేదు. అలా క్రియేట్ చేసుకుంటారండి, ఆయన సర్వేలు చేయడం ఏంటి, ఆయన పార్టీ కోసం త్యాగం చేయడం ఏంటి, అవన్నీ కూడా అబద్ధాలు. నేను అన్నాడేనా మనం అంతేనా? టీడీపీ హయాంలో ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు పెట్టి వాళ్ళు కదా. టీడీపీ టైంలో పనిచేసిన వాళ్ళు వేరే ఉన్నారు అక్కడ. కానీ విజయసాయి రెడ్డి కానీ కలవాలంటే సార్ అపాయింట్మెంట్ అవసరమా? అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఎంపీలకు, మంత్రులకు కూడా కలవరు, ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి వెయిట్ చేయాలి అని అంటారు, నిజమా అది? అది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు సార్. హ్యాపీగా జనాలకి ఏ సమస్య వచ్చినా స్పాట్లో ఆయన క్లీన్గా విని, ఆయన స్వయంగా విని క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కావాలంటప్పుడు ఆయన అందుబాటులో విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రజల్ని, నాయకులు ఫ్రీగా కలుస్తున్నారు సార్. ఒకప్పుడు ఉండేదే, ఒకప్పుడు కూడా ఇలా మీరు అడిగిన లాగైతే ఏం లేదు సార్. ఇప్పుడు మీకు అంటే వాళ్ళ సారీ వంశీకి అపాయింట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అందరికీ వాళ్ళని కదా, మంత్రులు కూడా వెయిట్ చేస్తారు కదా సార్. అందరికీ ఫ్రీగా కలుస్తున్నారు, ఇప్పుడు కలుస్తున్నారు, ఒకప్పుడు అపరిస్థితి లేదంట కదా. ఒకప్పుడు అంటే కొద్దిగా అపాయింట్మెంట్, అప్పుడు కరోనా ఉండబట్టి కొంచెం అపాయింట్మెంట్ సిస్టమ్ ఏదో కొంచెం కొన్ని రోజుల పాటు అలాగేదో రన్ అయింది. కరోనా ఎక్కువ తీవ్రత ఉండబట్టి అలా జరిగింది. అలా కవర్ చేసుకున్నారా? అలాగే రఘురామకృష్ణరాజు ఎంపీ వైసీపీకి సంబంధించిన ఆయన ఆయన పదే పదే ట్విట్టర్లో ట్వీట్ చేసేది ఏంటంటే విశాఖపట్నంలో కబ్జాలు పెరిగిపోయాయి, అన్ని కబ్జాలకు కారణము విజయసాయి రెడ్డి గారే అని చెప్పి రోజుకో ట్విట్ పెడతా ఉంటారు కదా ఆయన. అంత పరిస్థితి ఉందంటారా?
మీకు ఒక నిజం చెప్తాను, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, విజయసాయి రెడ్డి గారి మీద వాళ్ళు చేస్తున్న ప్రతి ఆరోపణ తప్పు. ఆయన చాలా మంచి వ్యక్తి, కూర్చొని కూడా చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఎక్కడ ల్యాండ్స్ కానీ ల్యాండ్ మ్యాటర్ వస్తే ఒకటికి మూడు సార్లు చెక్ చేసి ఆఫీసును పిలిచి చెయ్యండి, ఎవరికి న్యాయవేత్తలు చేయండి తప్ప. కూర్చొని చెప్తా తప్ప ఆయన ఎప్పుడు అలాంటి కార్యక్రమాలు చేయడం చూడలేదండి. ఆయన్ని ఎదుర్కోలేక పొలిటికల్ గా ఇది చేసుకోలేక ఇలాంటి కార్యక్రమం బుడజల్తున్నారు తప్ప దుర్మార్గమైనటువంటి ఆరోపణలు అవి మాత్రం. ఒక విషయము అంటే మీరు ఇప్పుడు మాట్లాడమని విశాఖపట్నం నాయకులు ఎవరు ఒక్కరికి దమ్మున్న నాయకుడిని ఇదిగో విజయసాయి రెడ్డి గారు ఇచ్చేశారు. ఎవరికైనా ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. సాయిరెడ్డి గారు ల్యాండ్ ఇది చేశారు, పట్టుకొని రమ్మండి. నేను చెప్తున్నా ఒకప్పుడు ఏ నాయకుడే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ల్యాండ్స్ కానీ దౌర్జన్యం చేసినట్టుగా కానీ ఎక్కడైనా కానీ విజయసాయి గారు చేసినట్టు కానీ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. నేను మీరు దమ్మున్న నాయకుడు ఆ టీడీపీ ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ రమ్మనండి. టీడీపీ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, రమ్మనండి. ఏమన్నా నాతో మాడమనండి, ఆ వైసీపీ ఎవడో మాడమండి. విశాఖపట్నంలో మాకు ప్రాధాన్యత లేదని చెప్పి ఎంపీ ఏవి సత్యనారాయణ కానీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కానీ జగన్ గారి దృష్టి తీసుకెళ్ళటం నేను వాస్తవం అంత వాస్తవం కాదా? మాకు ప్రయారిటీ లేకుండా పోయింది అని చెప్పి. ప్రయారిటీ ఎందుకు లేదు? అందరికీ ప్రయారిటీ ఉంది. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రయారిటీ ఉంది. గతంలో ఎవడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్ని పదవులు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దగ్గరుండి మానిటరింగ్ చేసిన పరిస్థితులు మనం చూడలేదు. ఇవాళ ప్రతి కార్యకర్తకు పాటి ఏ పార్టీలో కూడా ఇన్ని పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి వచ్చింది. ఎవరు ఒకరిద్దరు మిస్ అయితే నెక్స్ట్ రానున్న రోజులు వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పడం. సాయిరెడ్డి గారి అంతరాంగికుల్లో మీరు కూడా ఒకరు కాబట్టి ఒక క్వశ్చన్ చెప్పండి. చెప్పండి. సాయిరెడ్డి గారిని ఇన్ఛార్జ్ పదవి నుంచి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తున్నారు, వేరే వాళ్ళు రాబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది కదా? నేను ఇలాంటి విషయాల్ని నమ్మను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఏంటో తెలుసు. విజయసాయి రెడ్డి గారి యొక్క నిజాయితీ, విజయసాయి రెడ్డి గారి యొక్క కష్టపడే తత్వం, విజయసాయి రెడ్డి గారి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినందుగా ఇంకెవరికి తెలియదు. సో నేను ఇలాంటి నమ్మను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా నిర్ణయాలు తీసుకుంటారని కూడా నేను అనుకోను. జగన్ గారి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనేది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు, ముఖ్యంగా పార్టీలు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా. ఒకవేళ అలాంటి ఒక ప్రతిపాదన డెమోక్రటిక్గా జరిగి నాయకుల అభిప్రాయాలు తీసుకుంటూ ఉత్తరాంధ్రకు సంబంధించి ఎవరుంటే బాగుంటుంది ఉత్తరాంధ్ర అనేవి, మీరు ఎవరి పేరు సూచిస్తారు యాజ్ ఏ ఎమ్మెల్సీగా? విజయసాయి రెడ్డి గారి పేరు చూపిస్తాను నేను. అది కాకుండా ఇంకో పేరు చెప్పమంటే? చెప్పను. నేను ఏమైనా పట్టబడుస్తాను. నేను 100% ఆయనే ఉండాలి. ఎందుకంటే లోకల్గా ఈ ప్రాంతంలో ఏమన్నా పెడితే పొలిటికల్గా మా లాంటి వాళ్ళని కూడా ఇప్పుడు చూశారు కదా, మీరే అడిగారు ఇప్పుడు చాలా ప్రశ్నలు ఇలా ఉంటాయి రాజకీయాలు. సో అలాంటి వాళ్ళు ఉంటే ఆయన పార్టీ ఇంట్రెస్టెడ్ వ్యక్తి, పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అన్ని కూడా పట్టదు. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత అభిమానించే వాళ్ళు నేను చూసిన దానిలో మాకంటే కూడా ఆయన వీర భక్తుడు. ఇప్పుడు అపాయింట్మెంట్స్ని కొంచెము ఫ్రీ చేసింది ఆయన కలవడానికి, ఈజీగా ఇప్పుడు ప్రజా దర్బార్ పేరు కలుస్తున్నదంతా, ఆయన్ని పార్టీ బాధ్యతల నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతలు తప్పిస్తున్నారనే ప్రచారం జరిగిన తర్వాత అని అంటారు? లేదు సార్, అలాగని ఏం కాదు. మేమందరం కూడా పొలిటికల్గా నేను కూడా ఇప్పుడు అందులో సార్తో పాటు ఉంటున్నాను. పొలిటికల్గా ఈ విధంగా ఉంటే బాగుంటుంది, అందరినీ కలిస్తే బాగుంటుంది, కరోనాకు తగ్గింది కదా అని టైంలో ఆ ప్రజా దర్బార్లా పెట్టుకొని ప్రజల సమస్యలు నేరుగా చెప్పుకునే విధంగా ఇప్పుడెప్పటి నుంచో తేన కష్టాలు చాలామంది తిరుగుతూ ఉంటారు. ఆయన చుట్టూతో ఉండే మనుషుల్లో పొలిటికల్ రిలేటెడ్ మనుషులు కంటే కూడా నాన్ పొలిటికల్ మనుషులు ఎక్కువగా ఉంటారు, వాళ్ళ ఆలోచనలే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి అంటారు. ఇప్పుడు అలాగనే ఏం లేదు సార్, ఇప్పుడు మేము ఉంటున్నాం కదా, మేము పొలిటికలే కదా, పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నాం మేము. వాట్ ఈజ్ వాట్ ఈ విశాఖపట్నం జిల్లాలో, ఈ ఉత్తరాంధ్రలో ఎవరేంటి మాకు తెలుసు. ఇప్పుడు బొత్స గారికి విజయసాయి రెడ్డి గారికి పడదని చెప్పి ప్రచారం జరుగుతుంది. అవన్నీ తప్పు సార్, పడని వాళ్ళు చెప్పుకునే మాట్లాడండి. పొలిటికల్గా అలాగే క్లోజే, అందరూ హ్యాపీగా ఉంటారు సార్. అంత బొత్స సత్యనారాయణ వాళ్ళ బాబు నిశ్చితార్థానికి విజయసాయి రెడ్డి గారు ఎందుకు పోలేదు? ఏదైనా పర్సనల్ ఢిల్లీలో ఎక్కడ ఉండి వెళ్ళలేదేమో తప్ప, అలాగా నాకు తెలిసి అబద్ధాలు చెప్తా ఉంది, అబద్ధాలు ఎక్కువ మాట్లాడాడు సార్. అలాగే సమస్య లేదు, నేనైతే నమ్మను సార్. అవి సాయి రెడ్డి గారు ప్రత్యర్థి పార్టీల ఆస్తులను ధ్వంసం చేయిస్తున్నారు, లైన్లోకి వస్తే ఓకే, లేకపోతే వాళ్ళ ఆస్తునే టార్గెట్ అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. రఘురామకృష్ణరాజు కూడా 2-3 సార్లు ట్వీట్ చేశారు. వాస్తవంగానో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, ఏది పళ్ళ శ్రీనివాస్ సంబంధించిన బిల్డింగ్ వ్యవహారంలో కానీ, పీలా గోవింద్ సంబంధించిన ఇష్యూ కానీ, ఇంకా కానీ నిజాలు కామంటారా సార్? వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ కూడా ఈ చిన్న తప్పు చేయకుండా ఎవరు వెళ్ళి ఎవరు ఎరగొట్టరు సార్. సాయిడ్ గారికి ఏమైనా కలిసి వస్తారు సార్? అది చేస్తే సాయిడ్ గారికి ఏమైనా ఆస్తులు ఇస్తారా? గీతం ఉన్న 50 ఎకరాలు మీరు అందరికీ తెలిసిన విషయమే, గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజలకు అప్పు చెప్పాలని చెప్పారు.
అది సాయిడ్ గారికి సంబంధం ఉంది అదేనా అది అధికారులు చేస్తారు ఇవి అధికారులు అన్నిటికీ సాయిడ్ గారిని తీసుకురావడం ఒక సిస్టమ్ అయిపోయింది ఇక్కడ మీరు అన్నట్టుగా ఏదో మధ్యలో పెట్టుకొని అలాగ అన్నం తప్ప సార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయిడ్ గారికి సంబంధం ఏముంటుంది సార్ ఇవన్నీ ఇరగొడ్డాలలో సాయిడ్ గారికి ఏంటి సంబంధం అధికారులు ప్లాన్ పక్క చక్కగా వాళ్ళు ఇచ్చినగా లేదు కాబట్టి కట్టారు గవర్నమెంట్ ఆస్తి ఆక్యుపై చేసి కూడా తీసుకున్నారు ఆయన కలెక్టర్లకు కమిషనర్లకు ఎస్పీలకు తాకిదులు కూడా ఇచ్చారు ఎవరంటే వాళ్ళు మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఆ పనులు అడిగితే చేయొద్దు మీరు ఒక క్లారిటీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత చేయండి అని చెప్పి కావాలని చెప్పే మాటలు సార్ బయట ఉన్న పబ్లిసిటీ వేరు సార్ ఇజాడ్ గారి గురించి ఇరగొడతారు అది చేస్తారు అని బయట పబ్లిసిటీ వేరు చెప్పండి సార్ రియాలిటీ వేరు సార్ నిజం చెప్పండి సార్ నిజం సార్ దీన్ని నేను దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను నిజమే చెప్తున్నా ఒరిజినల్ గా ఆయన దగ్గర మీరు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఆయన కలిసి మంత్రుల మాట చెల్లుబాటు బయట ఏంటి గోళ ఏంటి అని మీరు అంటారు మంత్రుల మాట చెల్లుబాటు కావట్లేదంట ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావట్లేదంట మేము ఎందుకు గెలిచామా ఈ పార్టీలో మనకి ఏం మాట అది తప్పు సార్ ఇప్పుడు నేను ఉన్నాను సార్ నా నేను ఎప్పుడు విజయాడ్ గారికి చెప్పి ఏం చేయించుకున్నాను నేను డైరెక్ట్గా ఫోన్ చేస్తాను నాకు చేస్తున్నారు అందరూ ఎందుకంటే విజయవాడ అనుకోండి కాబట్టి పై పనులు జరుగుతున్నాయి అది తప్పు సార్ అసలు సాయిడ్ గారికి ఇంకా అత్యంత ఆప్తులు చాలా మంది ఉన్నారు అందరు ఆప్తులు ఈ జిల్లాలో ఒకరు చెప్పండి అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఒక చెప్పండి అందరూ సార్ 1, 2, 3, 4 అందరూ 15 మెంబర్స్ ఎవరైతే 15 మెంబర్స్ ఆయన దగ్గర ఉంటారు రోజు ఒకరు నలుగురు ఎందుకు అందరూ ఉన్నారుగా సరే హైగ్రీవా స్కామ్లో మీ పార్టీ నేతల మీద చాలా ఆరోపణలు వచ్చాయి సరేనా మీరు హైగ్రీవా స్కామ్లో విచారణ జరిపించమని చెప్పి డిఆర్సీలో డిమాండ్ చేయడము మీ పార్టీలో ఉండే వర్గ రాజకీయాలు మరోసారి బయటకు వచ్చిన అది వర్గ రాజకీయాలు అనుకోవడం చాలా పొరపాటు సార్ ఎవరో జనసేన వాళ్ళు వచ్చి అక్కడ అలా కూడా చేస్తూ ఉంటే నేనే లేచి అడిగాను సార్ ఇక్కడ పార్టీకి విషయకు సంబంధం లేదు పదే పదే పార్టీని సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు దాని మీద విచారణ జరిపించి ఇష్యూ క్లోజ్ చేయండి సార్ అని కలెక్టర్ గారిని అడిగాను నేను ఆయన దానికి ఓకే అన్నారు అంతే అందులో వర్గాలే ఉంది అందులో మీకు తప్పించి అక్రమాన విజయ గారికి అక్కడ సీట్ ఇచ్చాడు ఆమె ఓడిపోయాడు కొన్ని కారణాలు చెప్తే ఏంటి మీకు అక్రమాన ఫ్యామిలీకి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి పార్టీలో బాగానే ఉన్నాయి ఒక వరలో రెండు కత్తులు ఇమిడుతున్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు అలాగనే లేదు సార్ వాళ్ళు ఒక సీట్ కోసం ప్రయత్నం నేను సీట్ కోసం ప్రయత్నం ఒక అవకాశం వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు 20 మీకు ఆల్రెడీ ఎమ్మెల్యేసీ సీట్ చాలా సంవత్సరాల వరకు ఉంది 20, 24 కూడా నాకు ఎమ్మెల్యే కావాలని చెప్పి రెడీ అయిపోతారా లేకపోతే ఎమ్మెల్సీతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను ఆదేశించేటట్టుగా మీరు చేస్తారా లేదా ఖచ్చితంగా నేను ఎప్పుడు జనంలో ఉంటాను గెలిచే అవకాశం ఉందంటే ఆటోమేటిక్గా మళ్ళా మీ ప్రజాక్షేత్రం వచ్చి విశాఖపట్నం ఈస్టేనా అంతే కదా మళ్ళీ అక్కడ మన విజయత గొడవనా గొడవే లేదు మన వాళ్ళకి ఇచ్చారు మేము అందరం పని చేస్తాం రేపు ఇంకోవరకు ఇస్తే వాళ్ళకి నాకు ఇస్తే నేను చేసుకుంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసి ఇంకోవరకు ఇస్తే ఇంకోరు ఎవరైనా పార్టీ కలిసి పనిచేసి ఓడగొట్టేశారా వాడగొట్టడం అనేది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి వాడగొట్టడం అనేది మేము ఆడగొట్టడం కాదు 2024 కూడా మీరు వైసీపీ తరఫుననే కొనసాగుతారా ఆ తర్వాత మీకు టీడీపీ వాళ్ళు కొన్ని సీట్స్ ఆఫర్ చేస్తున్నారంట ఎందుకంటే మీ సామాజిక వర్గం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో మీ వైపు దృష్టి పెట్టారని చెప్పి అంటారు నిజమేనా ఎవరు ఎన్ని దృష్టి పెట్టినా నా ఒంట్లో బ్లడ్ ప్రవహించినంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను నేను ఉంటాడు అందరిలాగా పార్టీలు మారడం అందరిలాగా రోజుకో పార్టీ నాకు ఇష్టం ఉండదు కానీ ఏంటంటే ఆ రోజు పార్టీకి పెట్టక ముందు వచ్చాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ లాంగ్ ఎక్కడుంటా అక్కడే నేను ఉంటాను క్రైసిస్ వచ్చినప్పుడు మీరు ఎలా వ్యవహరిస్తారు మీ కంట్రోల్లో మీరే ఉండరు అని అంటారు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా మీ ఇంట్లోనే బస ఉండేది మీ ఇంట్లోనే ఉండేవాళ్ళు 2019 ముందు నాకు తెలిసి 5-6 సార్లు వచ్చారు వచ్చినప్పుడు మీ ఇంట్లోనే దిగారు అంత ఇష్టలు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి మీ జిల్లాలో మీరు రెకమెండ్ చేసి కనీసం నాకు తెలిసి ఒక 2-3 టికెట్లు కూడా ఇప్పించారు మీ సిటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అని చెప్పి అంటే ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఫస్ట్ పేరు ఆయన ఇష్టడు ఎవరు అంటే ఆయన గుడ్డుకులో ఉన్నారంటే వంశకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరు చెప్పారు అంత ఇష్టడు మీరు కూడా అంత లాయల్గా ఉన్నారు పార్టీ అన్న జగన్ గారు అన్న ఒక మేయర్ పదవి కూడా అర్హుడు కాదు వంశీ అని ఎలా అనుకున్నారు ఆయన అక్కడ అర్హుడు కాదనుకుంటే నాకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వరు కదా కొన్ని రాజకీయ కోణాలు మీరు చెప్పినట్టుగా కొన్ని జరిగాయి ఎమ్మెల్యే రానప్పుడు ఎవరైతే శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేశాయో మేయర్ రాకడానికి కూడా వాళ్ళు ఎలా చేసింది చేశారు అనుభవిస్తారు నా ప్లేస్లో ఎవరున్నా కూడా జంప్ అయిపోతారు ఎందుకంటే మేయర్ అనుకుని దిగిన నేను మేయర్గా ఇంకొక వ్యక్తి మా శిశురాలు ప్రమాణ స్వీకారం ఎదురుగా కూర్చొని తట్టుకోవడం అన్నది మామూలు విషయం కాదు వీటన్నిటికీ కారణం ఆ అభిమానం ఆ అభిమానాన్ని ఎవరు చంపలేరు ఎంతమంది ఎన్ని చేసినా కొన్ని రోజులు చంపగలిగారు ఇక చంపడానికి ప్రయత్నం చేసినా అవ్వదు ఎందుకంటే కొన్ని అబద్ధాలు కొన్ని రోజులు పనిచేస్తాయి లైఫ్ లాంగ్ అబద్ధాలు పనిచేయవు
కానీ 2014లో మీ పార్టీ గెలిచి ఉంటే మీరు గెలిచి ఉంటే మీకు ఆయనకు ఉండే రిలేషన్స్ కారణంగా మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఆ మంత్రి పదవి వస్తుంది ఈ పోర్ట్ఫోలియో వస్తుంది ప్రచారం జరిగింది అది కూడా మీడియా మా దాకా చేయుదాకా వచ్చింది ప్లస్ అలాంటి వంశీ మంత్రి ఈ పోర్ట్ఫోలియోలో ఉంటారా ఆ పోర్ట్ఫోలియోలో ఉంటా అనుకున్న స్టేజ్లో ఊహించుకున్న వంశీ ఒక ఒక కార్పొరేటర్కి పరిమితం అయితే పరిమితమై నువ్వు ఈ వాటికి పరిమితం అనుకున్నప్పుడు ఈ అచ్చట మీ మనసు మీద ఖచ్చితంగా చాలా బాధ అండి. నిజంగా జగన్ మోహన్ గారు పోర్టల్లో సీఎం అయి ఉంటే నాకు కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు, నో డౌట్. అందులో మా అందరి బ్యాడ్ లక్. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 19లో ముఖ్యమంత్రి అయ్యారు, మా గోల్ రీచ్ అయింది. ఆయన అక్కడ బాగుంటే ఇక్కడ మాకు ఏ పదవి లేకపోయినా కూడా మా పనులు అవుతాయి, హ్యాపీగా మేము కూడా మమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి నాయకులకి మేము సపోర్ట్గా ఉండగలం. ఆయన బాగున్నప్పుడే మనం ఏదైనా చేసుకోగలం. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నేను ఒక ఎమ్మెల్సీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యా నేను. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యారు. అది ఇష్టంగా ఇచ్చారా లేకపోతే మీ కమ్యూనిటీలో మీకు ఒక ఫాలోయింగ్ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కొంచెం దూరం జరుగుతారేమో అన్న ఫీలింగ్తోనే మీకు ఇవ్వాలని చెప్పి ఇచ్చారా? నేనైతే అనుకుంటున్నా, నాకు పిలిచి జగన్మోహన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి అడిగినప్పుడు ఆయన ముందే చెప్పారు, నీకు ఒక ఒక స్టెప్ వెనక్కి వెళ్ళావంటే నేను రెండు స్టెప్లు ఎక్కిస్తాను, నువ్వు డోంట్ వరీ, నా నువ్వేంటే నాకు తెలుసు అని నాకు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. నేను ఆయన ఏమి అసలు ఏమి అడగలేదు, ఓకే నమస్కారం పెట్టేసి మాట్లాడి వచ్చు. ఆయన కమిట్మెంట్ కమిట్మెంటే. ఆ దశలో కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయ్యి కళ్ళల్లో కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు అవుట్ బర్స్ట్ అయ్యారు ఎమోషన్స్? ఎమోషన్స్ కాదు, ఎందుకంటే కొన్ని నిజాలు తెలిసినప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మళ్ళీ వాళ్ళు మళ్ళీ మోసం చేసినప్పుడు మన గురించి బ్యాడ్గా చెప్పినప్పుడు నువ్వే దేవుడు అన్నటువంటి వ్యక్తులు మన వెనక గొయ్యలు తీసినప్పుడు బాధ కలుగుతుంది. ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేయకూడదు, మ్యాచ్ ఫిక్సింగ్ చేయకూడదు. ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి చేయడం, ఈ పార్టీలో ఉండి ఇంకో సపోర్ట్ చేయడం, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు నేను దూరం. సో మనం రోజు దేవుడికి వెళ్ళి దండం పెడతాం, ఇద్దరు ముగ్గురు రోజుకి వెళ్ళి దండం పెడతాం. దేనికి పెడతామండి? బాగుండాలి, అందరూ బాగుండాలి కదా. సో ఆ దేవుడే చూస్తాడు, ఖచ్చితంగా అనుభవిస్తారు, అనుభవిస్తున్నారు, అనుభవిస్తారు ఎవరైనా, అది నేనైనా మీరైనా. ఆ రోజు గుర్తొస్తుంది, నేను ఈరోజు ఆ తప్పు ఆ రోజు చేశాను కాబట్టి ఇవాళ నాకు ఇది పడింది అని ఖచ్చితంగా గుర్తొస్తుంది వాళ్ళకి. అది ఎవరైనా సరే గుర్తొస్తుంది. మంత్రి పదవి రేస్లో కూడా ఉన్నారంట కదా. అలాగని అన్ని అబద్ధాలు, ఆయన ఎవరికేం చేయాలంటే ఆయన చేసేస్తారు అంతే తప్ప, రేస్లో ఉన్నారు నాకు ఇవ్వాలని అనేది అసలు ఎక్కడ అలాంటిది లేదు మనకి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.